ఫస్ట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది ఈ సినిమా. అపరిచితుడనే సినిమా స్టార్ట్ అయింది. హీరో ఎవరు అప్పట్లో? రాజశేఖర్. అది మధ్యలో అయిపోయింది. అయ్యి బ్రహ్మానంద గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు కదా మూవీలో. సో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు కూడా హట్టలేదా? వేరే మ్యూజిక్ డైరెక్టర్ నా మనసులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కనెక్ట్ అయింది వేరే వాడు. అజిత్ తో ఒక మూవీ అయినా ఆఫర్ వచ్చింది మరి దూకుడు రీమేక్ చేయమంటే తమిళ్లో. ఆ తమిళ్లో ఎందుకు మరి రీజన్ ఏంటి చేయకపోవటం? అది నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతాను. ఆగడు సినిమా కెరియర్ లో అది స్పీడ్ బ్రేకర్ వేసింది అనుకోవచ్చా? ఆ మహేష్ ఫ్యాన్స్ నుంచి నాకేం వచ్చిందంటే మాస్ ఫిల్మ్ చేయండి మాస్ ఫిల్మ్ చేయండి అనే కాల్ ఎక్కువైపోయింది. చిరంజీవి గారితో ఫస్ట్ అందరి వాడ యా అంత సక్సెస్ అవ్వకపోవడానికి కారణం అంటే ఒక కథ రెడీగా వంద వచ్చిన డైరెక్ట్ చేయమంటే నేను సూట్ కాను.